వైకాపా నేతలు వేసే కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. ఏపీ సుస్థిరత, సమైక్యత, సంపద కోసమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన, పొత్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు వైకాపా కోవట్టులేనని అన్నారు. ముఖ్యమంత్రి గారి స్వయాన మాజీ ముఖ్యమంత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేపారు. కారణాలు ఏదైనా కావచ్చు, ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడ నిలబడలేకపోయారు. అలాంటిది జనసేన ఇంత పెద్ద పార్టీ వైసీపీ, ఇక్కడ 151 మంది సభ్యులు కనీసం పోటీలోకి ఒక్కడిని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, జనసేన తాలూకు ఐడియాలజీ భావజాలం ఎంత బలమైంది అంటే, డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 5-6 సంవత్సరం మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు. కేవలం నన్ను, నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత, అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరి 8 స్థానాల్లో పోటీ చేశారు. చాలామందికి ఇబ్బందిగా ఉండదు, వైసీపీ నాయకులకి. ఇక్కడ బీజేపీతో ఉంటావు, అటు టీడీపీతో ఉంటావు, లేదంటే సిపిఐ సిపిఎంతో ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను 100 వ్యూహాలను చెప్పనవి, ప్రజలకు ఏది అవసరమో అది అయితే ఖచ్చితంగా చేస్తాను. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి, వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి. మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు, వైసీపీ అనేదానికి భావజాలం అంటే ఏం లేదు, దేనికోసం పనిచేస్తామంటే ఏం లేదు. అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, అన్న కోసం మేము పనిచేస్తాం అంతే తప్ప, దాంట్లో ఇంకా ఎందుకు పనిచేస్తాం, ఏం చేస్తాం అంటే దానికి ఖచ్చితమైన వారికి ఒక భావజాలం లేదు వాళ్ళకి. ఏ రోజు కూడా మన సినిమాలు ఆపేసిన, 10 రూపాయలకి టికెట్లు అమ్మిన నీచంగా, దిగజారుడుతనంగా మనల్ని ఉంటున్న హోటల్స్లోకి వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టిన, నేను మన పోరాటం మనమే చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా జాతీయ స్థాయి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సహాయం కావాలి అని నేను ఎప్పుడు చేయి చాచి అడగలేదు. ఎందుకు అడగలేదంటే, ఇది మన నేల, మన పోరాటం. ఏదన్నా కుదిరితే మన వాళ్ళకి బలం అవ్వాలి, కానీ ఎందుకంటే మనం బలం చూపించకపోతే వాళ్ళు గుర్తింపు ఇవ్వరు. వాళ్ళు కూడా తక్కువ వ్యక్తులు కదా, అందరూ పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళే. అందువల్ల పోరాటం చేసే వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు, గుర్తిస్తారు.